మనం కే సుబ్బు గారి బయోగ్రఫీ తెలుసుకుందాం. ఇప్పటి వరకు తెలుగులో ఎవ్వరూ తీయలేని వెబ్ సిరీస్ లు తీశాడు. ఏ వెబ్ సిరీస్ కి రానంత రీచ్ వచ్చేలాగా చేశాడు. బేసిక్ గా తెలుగులో ఏదైనా ఒక వెబ్ సిరీస్ ని తీస్తే దానికి 1 or 2 million వ్యూస్ మాత్రమే వస్తాయి. కానీ కే సుబ్బు ఆ సాంప్రదాయాన్ని తీసేసి కొత్త సాంప్రదాయాన్ని పెట్టాడు. ఇప్పుడు తను ఏ వెబ్ సిరీస్ ని తీసినా కూడా ప్రతి ఒక్క ఎపిసోడ్ కి 10 million ప్లస్ అబౌవ్ వ్యూస్ వస్తున్నాయి. తెలుగులో చాలా మంది డైరెక్టర్స్ ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉన్నారు, కానీ కే సుబ్బు గారు మాత్రం ట్రెండ్ ని సెట్ చేశారు. మరి తెలుగులో ఇంత పాపులారిటీ వెబ్ సిరీస్ లను తీసిన కే సుబ్బు గారు ఎక్కడ పుట్టాడు, ఏం చేస్తుంటాడు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, అసలు కే సుబ్బు గారికి పెళ్ళయిందా కాలేదా, లాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వీడియోలకైతే వెళ్ళిపోతాం. కే సుబ్బు గారు December 16 లో హైదరాబాద్ లో జన్మించాడు. సుబ్బు గారికి ట్రావెలింగ్ అండ్ కుకింగ్ అంటే చాలా ఇష్టం. కే సుబ్బు గారు ఇయర్ కి 3 సార్లు అయినా వాళ్ళ ఇల్లును వదిలిపెట్టు టూర్స్ వేస్తూ ఉంటాడు. అండ్ కే సుబ్బు గారు వాళ్ళ అమ్మగారి కంటే తనే వంట బాగా చేస్తూ ఉంటాడు. అందువల్ల ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మగారిని కాకుండా కే సుబ్బునే ఊకే ఇంట్లో వంట చేయమని అడిగేవారట. బేసిక్ గా కే సుబ్బు గారు చిన్నప్పటి నుంచెల్లే చాలా బాగా చదివేవాడు. అండ్ చిన్నప్పటి నుంచెల్లే సుబ్బు గారికి సినిమాలంటే కూడా చాలా ఇష్టం. ఏ కొత్త సినిమా వచ్చినా కూడా ఖచ్చితంగా దాన్ని చూసేవాడు టీవీలో. అలా సుబ్బు ఒక పక్క స్టడీస్ ని అండ్ ఇంకొక పక్క సినిమాలు చూస్తూనే పెరిగాడు. చిన్నప్పుడు సినిమాల ప్రభావం చాలా బాగుంది కాబట్టి సో పెద్దయ్యాక ఎలా అయినా ఒక మంచి డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. అందువల్ల స్టడీస్ మొత్తం కంప్లీట్ అయ్యాక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలనుకున్నాడు సుబ్బు. అలా తన ఇంజనీరింగ్ మొత్తం కంప్లీట్ చేశాడు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక తనకు జాబ్ కూడా వచ్చింది. జాబ్ కొన్ని రోజులు చేశాడు, కానీ జాబ్ చేయడం తనకు ఇష్టం లేదు. ఎందుకంటే తనకు ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలనే గోల్ ఉంది కాబట్టి. అందువల్ల జాబ్ కి రిజైన్ చేసి డైరెక్టర్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. అప్పట్లో చిన్న చిన్న డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి డైరెక్షన్ లో మెలకువలు నేర్చుకున్నాడు. వన్స్ డైరెక్షన్ పర్ఫెక్ట్ గా క్లియర్ గా వచ్చాక ఒక స్టోరీని క్రియేట్ చేసుకున్నాడు. ఆ స్టోరీ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. సాఫ్ట్వేర్ డెవలపర్ స్టోరీని అయితే రెడీ చేశాడు. కానీ ఈ స్టోరీకి ఏ హీరోని పెడితే బాగుంటుంది అనేది సుబ్బు గారికి అర్థం అవ్వడం లేదు. అప్పట్లో షణ్ముఖ్ జశ్వంత్ కి ఆల్మోస్ట్ 7 lakh ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ లో. అండ్ షణ్ముఖ్ జశ్వంత్ ఏ వీడియో రిలీజ్ చేసినా కూడా ఖచ్చితంగా 1 million ప్లస్ వ్యూస్ వెళ్తున్నాయి. అందువల్ల షణ్ముఖ్ జశ్వంత్ ని సాఫ్ట్వేర్ డెవలపర్ లో ఎలా అయినా హీరోగా చేర్చుకోవాలనుకున్నాడు. అప్పుడు